ఐఐటి కాలేజ్ తర్వాత అందరు స్టూడెంట్స్ చూస్ చేసుకునేది ఎన్ఐటి కాలేజ్ ఎన్ఐటి కాలేజ్లో కూడా మనకు టాప్ ఫోర్లో ఉన్న కాలేజ్ ఎన్ఐటి వరంగల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న రెండు ఎన్ఐటి కాలేజ్లలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ఐటి వరంగల్ కాలేజ్ ఫోర్త్ ప్లేస్లో అయితే ఉంటుంది సో ఈ ఎన్ఐటి వరంగల్ కాలేజ్లో ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి ఎంత ర్యాంకు వరకు సిఎస్ఈలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎంత ర్యాంక్ మీరు తెచ్చుకోవాలి అనేది క్లారిటీగా ఇండివిజువల్ క్యాస్ట్ వైజ్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో మనకు ఎన్ఐటి సంబంధించి చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ హోమ్ స్టేట్ అంటే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి అదర్ స్టేట్స్ అండ్ మిగిలిన అన్ని స్టేట్స్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ హోమ్ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి విద్యార్థులకు ఎంత ర్యాంక్ వస్తే ఇండివిజువల్గా క్యాస్ట్ వైజ్గా మీకు సీట్ వస్తుంది అనేది చెప్తాను ఆ తర్వాత మనకు అదర్ స్టేట్ అంటే ఇప్పుడు ఏపీ స్టేట్ స్టూడెంట్స్ కానీ కర్ణాటక మహారాష్ట్ర బెంగళూరు ఇలా మిగిలిన కర్ణాటక మిగిలిన స్టేట్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఎంత ర్యాంక్ వరకు మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది చూద్దాం ఫస్ట్ మనకు ఎన్ఐటి వరంగల్ టాప్ కాలేజెస్లో చాలామంది విద్యార్థులు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సిఎస్ఈకి సంబంధించి ఫస్ట్ వన్ ఎన్ఐటి వరంగల్ మనకు హోమ్ స్టేట్ సంబంధించి చూద్దాం హోమ్ స్టేట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ మీకు ఒక క్లారిటీ చూడండి జెండర్ న్యూట్రల్ అని ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఫీమేల్ ఓన్లీ అంటే ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్కి మనకు సూపర్ న్యూమి సీట్స్ యాడ్ చేసి ఉండారా ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి సో ఫస్ట్ జెండర్ న్యూట్రల్ సంబంధించి చూసుకుంటే హోమ్ స్టేట్ ఈడబ్ల్యూఎస్ త్రీ ట్వంటీ ఫోర్ ర్యాంకు ఓపెనింగ్ ర్యాంక్ అయితే మనకు ట్వంటీ ట్వంటీ టూ సంబంధించి ఇది సిక్స్త్ రౌండ్లో మనకి ఇది ఓపెనింగ్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వరకు మనకు సీట్ రావడం జరిగింది సో మీకు కూడా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తే మీరు ఎన్ఐటి వరంగల్ సిఎస్సిలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీమేల్ స్టూడెంట్ స్టూడెంట్స్ చూసుకుంటే ఫోర్ ఎయిటీ సెవెన్ అలాగే ఓబీసీ ఓబీసీ అంటే మనకి ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే బీసీ ఏబిసిడి అని మనం కన్సిడర్ చేస్తాం స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్లో కానీ నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్లో ఓన్లీ ఓబీసీ అని మాత్రమే కన్సిడర్ చేస్తాం ఓబీసీ జెండర్ న్యూట్రల్ సంబంధించి చూసుకుంటే అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైండ్ ర్యాంక్ చూసుకుంటే నైన్ ట్వంటీ ఫోర్కు సీట్ రావడం జరిగింది ఓబీసీ ఫీమేల్ గర్ల్స్ స్టూడెంట్స్ సంబంధించి థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ వరకు సీట్ రాస్తుంది నెక్స్ట్ ఓబీసీలో పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉంటారు కదా పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ సంబంధించి సిక్స్టీ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ కనుక చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో చూడండి ఇక్కడ సెవెంటీ టూ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా మనకు ఎన్ఐటి వరంగల్లో జాయిన్ కావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో నైన్టీన్ నైంటీ సిక్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది ఫీమేల్ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు సీట్ రావడం జరిగింది ఓపెన్లో పీడబ్ల్యూడీ స్టూడెంట్ సంబంధించి చూసుకుంటే వన్ వన్ సిక్స్ ర్యాంక్ వరకు స్టూడెంట్స్కి సీట్ రావడం జరిగింది ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే ఓపెన్ జెండర్ న్యూట్రల్ సంబంధించి చూసుకుంటే టూ సిక్స్టీ వన్ ర్యాంకు నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ సంబంధించి చూసుకుంటే సెవెన్ నైంటీ వన్ ర్యాంకు ఎస్టీ కేటగిరీ జనరల్ న్యూట్రల్ చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వరకు ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకుంటే వన్ ట్వంటీ ర్యాంక్ వరకు సీట్ రోస్ రావడం జరుగుతుంది సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ కట్ ఆఫ్ అనేది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ర్యాంక్స్ షెఫ్ల్ అవుతున్నాయి సప్తా ఆల్మోస్ట్ ఇదే ర్యాంక్ వరకు సీట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మీరు ఈ ర్యాంకు లోపు తెచ్చుకోగలిగిన స్టూడెంట్స్ అయితే ఎన్ఐటి వరంగల్ సిఎస్సిలో సీట్ వస్తుంది ఇది హోమ్ స్టేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఇప్పుడు మిగిలిన స్టేట్ సంబంధించి అంటే ఇంకా ఏపీ స్టూడెంట్స్ అయినా సరే మిగిలిన ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా సరే ఓపెన్ కేటగిరీలో కనుక చూసుకుంటే న్యూట్రల్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ర్యాంక్ ఫెమేల్ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే ఓపెన్ కేటగిరీ 3016 ర్యాంక్ ఓపెన్ కేటగిరీ पीडब्ल्यूడి చూసుకుంటే 55 ర్యాంక్ వరకు సీట్ వస్తుంది నెక్స్ట్ కేటగిరీ EWS EWS తో तो 287 జెండర్ న్యూట్రల్ సంబంధించి చూసుకుంటే EWS ఫీమేల్ స్టూడెంట్ సంబంధించి చూసుకుంటే 420 ర్యాంక్ EWS पीडब्ल्यूడి చూసుకుంటే 17 ర్యాంక్ OBC NCL OBC అంటే మనకు ఓబిసి జెండర్ న్యూట్రల్ సిక్స్ సిక్స్టీ టూ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైండ్ స్కోర్ చూసుకుంటే కంబైండ్ ర్యాంక్లో నెక్స్ట్ ఓన్లీ ఫీమేల్కి స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే ఓబీసీ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ జెండర్ న్యూట్రల్కి సంబంధించి టూ నాట్ సిక్స్ ర్యాంక్ ఫీమేల్ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే వన్ ఎయిటీ ఫోర్ ర్యాంక్ ఎస్సీ కేటగిరీ పీడబ్ల్యూడీ స్టూడెంట్ చూసుకుంటే టెన్ ర్యాంక్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే జెండర్ న్యూట్రల్ సంబంధించి వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ జెండర్ ఫీమేల్ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే టూ సిక్స్టీ నైన్ ర్యాంక్ సారీ టూ టూ సిక్స్టీ త్రీ ఆల్మోస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే అదర్ స్టేట్స్ సంబంధించి స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు థౌజండ్ టూ థౌజండ్ వరకు కూడా సీట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది కానీ అది మీరు ఏ కేటగిరీ అనేది అయితే చూసుకోండి ఇక్కడ ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే టూ లోపు వచ్చింది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కూడా ఫైవ్ హండ్రెడ్ వరకు ఆల్మోస్ట్ వచ్చింది అండ్ ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మాత్రమే మనకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు రావడం జరిగింది ఇది ఎన్ఐటి వరంగల్ సంబంధించిన కటాఫ్ ఆఫ్ ర్యాంక్స్ థ్యాంక్ యూ